హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. గిరిజన ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, అంటే గిరిజన పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి గారు మరి ఆదేశించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో ప్రభుత్వం అనుమతించిన 1100 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి డైరెక్టర్ రంజిత్ భాష్ను ఆదేశించారు. గురుకులాల్లో పటిష్ట పర్యవేక్షణకు సాంఘిక సంక్షేమ హాస్టల్ తరహాలో జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్ల వ్యవస్థను, అలాగే టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సచివాలయంలో గురువారం గురుకుల విద్యా సంస్థల సమావేశంలో మరి మంత్రి మాట్లాడుతూ, విద్యా సంస్థల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతే అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆమె ఆదేశించడం జరిగింది. ప్రతి ఐటీ డిఏ పరిధిలో గురుకుల డిగ్రీ కళాశాలను ప్రారంభించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పి ఆమె కోరారు. విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు కొనుగోలు చేయాలన్నారు. నవంబర్ 14 అన్ని గురుకులాల్లో వైఎస్ఆర్ బాలోత్సవం పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి పుష్పశ్రీవాణి ఆదేశించారు. మరి అంతేకాకుండా నిబద్ధత కలిగిన వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పేసి అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తితో విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల వ్యవహారంలో తేడతలమైందన్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని బాక్సైడ్ తవ్వకాల అనుమతులు రద్దు చేశారన్నారు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద ఏంటంటే మరలా గిరిజన సంక్షేమ పాఠశాలలో 1100 పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ జరుగుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఏంటంటే అధ్యాపక పోస్టులు అనేవి త్వరితగతిన మరి నియామకాలు జరపాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.